నచ్చినా ట్విట్టర్లో పెట్టేసి ఊరుకుంటారు చాలామంది. పర్సనల్గా ఫోన్ చేస్తారు. ఎగ్జైట్మెంట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆగలేదు నాకు. ఇప్పటికి కొంచెం తీరింది అమ్మాయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది వాస్తవం, అది కల్పితం. సో కల్పితమైన క్యారెక్టర్స్ చూసినప్పుడు అది ఎంతవరకు కమర్షియల్గా రాణించింది, ఒప్పించింది అనే దాని మీద ఆధారపడుతుంది. బట్ ఇది మన కంటి ముందు జరిగినవి, వాస్తవానికి అతి దగ్గరగా వెళ్ళారు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్స్ చూసినప్పుడు ఇందులో మనం రియల్గా జరిగింది అన్ని మళ్ళీ ప్రతిరూపంగా మనం చూస్తున్నాం కాబట్టి దీనికి ఉండే ఎగ్జైట్మెంట్, దీనికి ఉండే రిసెప్షన్ వాటికి ఉండదనుకుంటున్నాను నేను. ప్రొవైడెడ్ అది కమర్షియల్గా మరింత ఎగ్జైట్గా తీస్తే తప్ప. బట్ ఇలాంటి సినిమాలు రావాలి, అలాంటి అన్సంగ్ హీరోస్ గురించి ప్రజలకు తెలియాలి, ఇంత కష్టపడతారా, ఇంత ప్రాణాలు తగ్గిస్తారనే విషయం తెలియాలి. అది ఈ సినిమా ద్వారా మనం తెలియజేస్తాం. ఓ రకంగా చెప్పాలంటే అలాగే త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు తెగించారో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఒక వాళ్ళకి అంకితం, అలాంటి వాళ్ళకి ఇది ఒక ట్రిబ్యూట్ అని అనుకుంటున్నాను ఈ సినిమా. ఇది ప్రమోషన్ అని అనుకోవట్లేదండి, ప్రమోషన్ కాదు, నా భావం వ్యక్తం చేస్తున్నాను. సో అది నాకు ఎంతో జెన్యున్ ఫీలింగ్ రాకపోతే అది వీళ్ళెవరు అడగలేదు, వీళ్ళెవరు రమ్మని అడగలేదు. నాకు ఇలా చెప్పాలనుకుంటున్నాను కుదురుతుందా అంటే ఎలాగ మేము థ్యాంక్స్ గివింగ్ ఈ వీక్లో పెట్టుకోవాలనుకుంటున్నాము అలాంటిది కలిపి ముందే పెట్టుకుంటాం సార్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అన్నారు. ఆ రకంగా నేను చేయగలిగాను. థ్యాంక్ యూ అండి, మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్